మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొదల పెళ్లి ఎంత గొప్పగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ మహోత్సవం గురించి మాట్లాడుకుంటున్నారంటే నాగబాబు తన ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఇంత ఘనంగా జరిపారని అర్థం చేసుకోవచ్చు ఈ వివాహ మహోత్సవానికి మెగా ఫ్యామిలీ హీరోలు సందర్చేసి చేసి ప్రత్యేకంగా నిలిచారు వీళ్ళు చేసిన సెలబ్రేషన్ వీడియోలు ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారి ట్రెండ్ అవుతున్నాయి ఇటీవల కాలంలో ఒక స్టార్ పెళ్లి గురించి మాట్లాడుకోవడం జరగడం లేదని చెప్పాలి ఇలా ఉండగా ఇటీవల ఈ పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు రోజు రోజుకి ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు విషయానికి వస్తే కేవలం మెగా హీరోలు టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు హాజరు కాకడంపై సోషల్ మీడియాలో రోజుకొకటి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్న అసలు కారణం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయమే ఈ పెళ్లి వేడుకకు నాగబాబు ఇండస్ట్రీకి చెందిన ఏ హీరోను కానీ హీరోయిన్ను కానీ ఆహ్వానించలేదట దానికి ముఖ్య కారణం రాజస్థాన్లో పెళ్లి అవ్వడం రెండవ కారణం కోవిడ్ నియమాల దృష్ట్యా ఎవరిని ఆహ్వానించకపోవడం ఇటీవల కాలంలో జరిగిన నితిన్ రాణా దగ్గుపాటి నిఖిల్ మరియు కాజల్ అగర్వాల్ సెలబ్రిటీల పెళ్లిళ్ళు కూడా కుటుంబ సభ్యులు మరియు ఇండస్ట్రీలోని అత్యంత సన్నిహితులైన కొంతమంది సమక్షంలోనే పెళ్లిళ్ళు చేసుకున్నారు ఇంతకు ముందు ఒక సెలబ్రిటీ పెళ్లి అంటే ప్రముఖులు రాజకీయ నాయకులు టాలీవుడ్ స్టార్తో పెళ్లి వేడుక కలకలాడేది ఈ కాలం మహమ్మారి కారణం వల్ల ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది అందుకే ఉదయపూర్ ప్యాలెస్లో నిహారిక పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క సెలబ్రిటీని కానీ హీరోయిన్ని కానీ హీరోని కానీ ఆహ్వానించలేదని తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తెలియజేయడం జరిగింది